ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పసుపుకి మన ఋషులు అగ్రస్థానాన్ని ఇవ్వటం జరిగింది క్రిమి సంహారిణి అనేది పసుపుకున్న అతి ముఖ్యమైన లాభాన్ని కలిగించే ప్రక్రియ దీన్ని ఋషులు తెలుసుకుని మన ఆచారాల్లో బాగా ఉపయోగించుకునేటట్టుగా చేశారన్నమాట మరి అలాంటి పసుపుని ఋషులు చెప్తే ఈ రోజుల్లో మనకు నమ్మకం కలగదు మరి సైంటిస్టులు ఎవరైనా పరిశోధనలు చేసి నిరూపిస్తేనే నమ్మకం కలుగుతుంది మరి మహానుభావులైన ఋషులు మనుషులకు బట్ట కట్టుకోవడం తెలియనప్పుడే మరి పసుపులో ఎంత లాభాలు ఉన్నాయని కనిపెట్టి చెప్పిన సత్యాలని ఇప్పుడు సైంటిస్టులు ప్రూవ్ చేస్తే మన ఋషులు గొప్పతనం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది మీకు తెలియచేయటానికి కొన్ని సత్యాలు ఇక్కడ నేను సైంటిఫిక్గా ఇస్తానన్నమాట పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో పసుపులో కర్క్యూమిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అని సైంటిస్టులు పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో కనిపెట్టడం జరిగిందండి పెలీటైర్ మరియు ఓజల్ ఈ ఇద్దరు సైంటిస్టులు హార్వర్డ్ కాలేజ్ ఆఫ్ ల్యాబొరేటరీ అక్కడ పరిశోధన చేసి మరి అమెరికా దేశం పద్దెనిమిది వందల పదిహేనులో కర్క్యూమిన్ అనేది ఉంటుందని నిరూపించారన్నమాట ఈ కర్క్యూమిన్ వల్లే పసుపు వల్ల కలిగే అనేక ప్రయోజనాలు కింసంహారక శక్తి అంతా దీంట్లోనే ఉంది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ పసుపులో ఉండే కర్క్యూమిన్ అనేది మూడు నుంచి ఐదు పర్సెంట్ ఉంటుంది అది ప్రధాన లాభం ఇదే త్రీ టు ఫైవ్ మంచి క్వాలిటీ పసుపు అయితే ఐదు పర్సెంట్ వరకు వస్తుంది కొంచెం కల్తీగా ఉండి మంచిగా తయారవన పసుపులు ఇట్లాంటివి అనుకోండి త్రీ పర్సెంట్ అట్లా ఉంటుంది అందుకని మీకు ఆరోగ్యపరంగా ఫలితాలు బాగా రావాలంటే ఒరిజినల్ పసుపు కొమ్ములు తెచ్చుకుని ఎండపెట్టి మనమే కొట్టి పసుపు చేసుకుంటే బాగుంటుంది జల్లి చేసుకుంటే మెత్తటి పసుపు వస్తుంది అనమాట అలాంటి దాన్ని సౌందర్య సాధనంగానూ మీరు ఉపయోగించుకోండి లోపలికి మందులా వాడేటప్పుడు బాగా పనికి అనమాట ఇలా వాడుకుంటే మంచిది ఇక మరి మన ఋషులు చాలా చాలా చెప్పారు కదండి పసుపు గురించి వాటిని ఏమంటారంటే ఈరోజు సైంటిఫిక్గా పసుపు అంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ఇన్ఫ్లమేటరీ చూడండి ఎన్ని లాభాలు ఇవన్నీ ప్రాపర్టీస్ పసుపులో ఉన్నాయని మన ఋషులు గడపలకు పసుపు రాయించటం కాళ్ళకి చేతులకు పసుపు రాయించటం గడపకు పసుపు రాస్తే గుమ్మలోంచి పాము పురుగు పుట్టస్తేళ్ళు అసలు రావన్నమాట ఆ పసుపు ఘాటుకి వెళ్ళిపోతాయి అక్కడ దాకా వచ్చేసి గుమ్మంలోకి ఇట్లాంటివి రాకుండా రక్షణ కాళ్ళకు చేతులకు పసుపులు ఫంక్షన్లప్పుడు రాసేవారండి నలుగురు వస్తారు ఆప్యాయతగా పలకరిస్తాను చేతులు పట్టుకుని ఒకళ్ళు ఇన్ఫెక్షన్స్ ఒకరికి రాకుండా పసుపు రాసుకుంటే ఇక రావు ఇప్పుడు శానిటైజేషన్ చేతులకు శానిటైజర్ కొట్టుకుంటున్నారు కదా ఆ రోజుల్లో పసుపు శానిటైజర్ రాసుకుంటే కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు అందరు తాకుతారు వెళ్ళి కాళ్ళ మీద పెట్టేవారు పూర్వం రోజుల్లో చేతులతో పాదాలని స్పృశించి ఇట్లా చేసేవారు మరి ఒకరి ఒకరికి ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు అవి అంటుకుంటాయి కదా క్రిములు అందుకని రాకుండా పసుపు మైలు ఏదైనా వచ్చినప్పుడు శుద్ధి చేయాలంటే పసుపు నేళ్ళు చూడండి భగవంతుడి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు ముద్దని మూర్తిగా తయారు చేసి అక్కడ పెట్టి పూజలు చేయటం ఒక ఆచారంగా పెట్టారు అంటే పూజింప తగ్గ స్థితిలో పసుపుని ఎందుకు పెట్టారంటే మనిషి జీవితానికి అంత లాభం లోపలికి మింగితేనండి పురుగు పుట్ర చచ్చిపోతాయి లోపల అసలు చెడ్డ బ్యాక్టీరియాలు మాడి మసైపోతాయట అంత బాగా ఉపయోగపడుతుంది అందుకని దురదలున్న దద్దుర్లున్న అలర్జీలున్న గజ్జళ్ళలో కానీ పిరుదుల భాగంలో చంకల భాగంలో పుండ్లో ఉన్న పసుపు పెడితే మానిపోతాయి తెగినప్పుడు గాయాల్లో పసుపు పెడితే శుభ్రంగా న్యాచురల్ యాంటీబయోటిక్ లాగా యాంటీసెప్టిక్ లాగా పనికొచ్చేస్తున్నట్టు ఇవన్నీ ఋషులు చెప్పింది మరి ఇవన్నీ కూడా యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇన్ఫ్లమేటర్ అని ప్రూవ్ చేసిన వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో యూనివర్సిటీ ఆఫ్ వెలెన్సియా స్పెయిన్ దేశేస్తారు వీళ్ళు ఈ పరిశోధన చేసి ఇవన్నీ ఉన్నాయి పసుపులో భారతీయ సంస్కృతిలో ఉన్న ఋషులు చెప్పింది ఇట్లాంటిదన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారన్నమాట యాంటీ క్యాన్సర్ పసుపు ఇది ఎవరు నిరూపించారు తెలుసా క్యాన్సర్కి ఎట్లా పనిచేస్తుంది అన్నారంటే వాళ్ళు క్యాన్సర్ కణాల విభజన జంతకుండా ఆపటానికి స్లో చేసేసేయటానికి క్యాన్సర్ కణజాలాన్ని చంపటానికి బాగా పనికొస్తుందట మరి దీన్ని నిరూపించిన వారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో టెంపుల్ యూనివర్సిటీ అమెరికా దేశస్తులు యాంటీ క్యాన్సర్గా పసుపు భలే పనికొస్తున్నది అని మామూలుగా పసుపులో నుండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడతాయి అందుకని ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్లే ఇన్ఫ్లమేషన్స్ అని పసుపు బాగా అరికడుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట అదే క్యాన్సర్ కూడా రక్షణ కలిగించడానికి కూడా బాగా పనికొస్తుందని వీళ్ళ పరిశోధన చేసి అట్లా చెప్పారనమాట చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది చెడ్డ కొవ్వుల్ని కరిగిస్తుంది అనేది పసుపులో ఉన్న గుణమని కూడా వీళ్ళు నిరూపించడం జరిగిందనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అనేది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని మన ఋషులు ఇలాంటివన్నీ ఏనాడో చెప్పి మనకి ప్రతినిత్యం అట్లా వెళితే మంచిదని ఏదో రూపంలో అట్లా వాడతారని ప్రతి ఇంట్లో అట్లా పసుపు పెట్టారనమాట మన ఋషులు చెప్పిన మాట వేదవాక్కు అంత గొప్ప సత్యాలు సైంటిస్టులు పుట్టకముందు సైంటిస్ట్ అనే పదం పుట్టకముందే ఈ భూమి మీద ఋషులు పుట్టి ఇలాంటి సంస్కృతిని మన భారతదేశానికి ఇచ్చారు అందుచేత మనము మనము పసుపులో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా దద్దులు దొరదలు స్కిన్కి అట్లా అలర్జీలు ఉంటే పసుపుట్ల రాసుకోండి చక్కగా మానిపోతాయి ఎంత బాగా మార్పులు వస్తాయి పసుపుట్ల రాసుకుంటే గోళ్ళు పుచ్చటాలు వేళ్ల మధ్యలో పాయిటాలు ఉన్నప్పుడు పసుపు రాసేసుకుంటూ శుభ్రంగా పోతాయి అసలు మీకు ఎంత బాగా ఉపయోగపడతాయి పసుపుని మన వంటల్లో కలుపుతుంటాం కానీ వేడివేడిగా నూనె మరిగినప్పుడు అట్లా వేస్తే మాత్రం ఉపయోగాలు ఉండవు అందుకని పసుపు కావాలంటే లాస్ట్లో కొంచెం అంటే మరీ అవసరమైతే కొన్నిటిలో ముందు వాడాలంటే వాడండి కానీ ఎక్కువ భాగం లాస్ట్లో మనం కల్లు చల్లుతాం కదా మసాలా దినుసులు చివర్లో అలాంటప్పుడు ఇలా వేసుకుంటే పొడులు చల్లేటప్పుడు వేసుకుంటే మంచిది అనమాట దానివల్ల దోషం రాకుండా ఉంటుంది మరి ఇలాంటి లాభాలనిచ్చే పసుపుని మన సంస్కృతిలో వచ్చిన దాన్ని దాని విలువలు తెలిసినప్పుడు మనం తగు రీతిలో ఉపయోగించుకుంటారని సైంటిఫిక్ స్టడీస్ని ఇట్లా తీసి మీకు అందించడం జరిగిందనమాట అందుకని మనందరికీ కూడా భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల్లో లేని సంస్కృతిని మన ఋషులు అందించారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ సైన్స్ అంతా భారతదేశంలో మనుషులకు బట్ట కట్టుకోవడం తెలియనప్పుడే ఉందండి అదే తులస గురించి అలోవేరా గురించి ఇవన్నీ చెప్పింది ఎవరు ప్రపంచంలో మన ఋషులు అందుకని ఇట్లాంటివన్నీ విషయాల్లో మనం మన ఆచారాల్లో ఉన్న వాటిని తిరిగి గౌరవించి మళ్ళీ ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం